భూపాలపల్లి మున్సిపాలిటీకి ఆదాయ మార్గాలను పెంచుకునే దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానంగా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని, మున్సిపల్ ఆస్తులను గుర్తించి 2-3 రోజుల్లో నివేదికలను సమర్పించాలని కమిషనర్కు సూచించారు. అదే 60 మంది 66 మంది అయినా సరే మిగతా డ్రైవర్స్ని కూడా మున్సిపాలిటీకే వాడండి. మున్సిపాలిటీకి కాకుండా ఇంకా అదర్ ఏదైతే ఆఫీసర్లకో లేకపోతే ఇంకోళ్ళకో ఇవ్వకండి. మున్సిపాలిటీ మనము లాస్ట్ బడ్జెట్లో ఉన్నాము, మెయింటైన్ చేసే పరిస్థితులు లేవు. మనం దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి తప్ప కలెక్టర్కో ఎస్పీకో ఎమ్మెల్యేకో లేకపోతే ఇంకోరికో పంపుడు ఏమద్దు. ఆ 6 ఆఫీసుల మెయింటెనెన్స్ కొరకు 1 లీటర్ పైన 60 మందిని 30 వార్డులకు వాటికి ఇద్దరు చొప్పున 13 వార్డులలో ఎక్కువ ఉండదు ఈ టౌన్ లో. కాగా ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు. మున్సిపాల్కు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని అడగగా కమిషనర్తో పాటు మున్సిపల్ అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే జిఎస్ఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు మున్సిపాలిటీలు కనుక ఏ సరిగా లేరు. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లు అందరు పోతారు, మళ్ళీ మనం తీసుకొచ్చుకొని కొద్దిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటే తప్ప కొద్దిగా మనం అనుకున్నటువంటి సమస్యలు వ్యవస్థ ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు కార్పొరేషన్ ఉంది, మీకు 8 నెలలు ఉంది, ఇంకా 6 నెలలు ఇది ఏంటి జూలై వాళ్ళు నవంబర్ డబ్బులు ఇప్పించాలని తీసుకుంటే కడవలు కప్పుకున్నాయి. తాగి రోడ్డు కట్టాలి చాలా పనులు, తప్పు చేసిన రోడ్డు శిక్ష అనుభవించవలసిందే. ఎవ్వరు కూడా వదిలిపెట్టేది లేదు. మీ కండువర్ ఏమవసరం ఇప్పుడు గెలిచినాక వాడేవాడు మీరే కాపులే కొట్టడానికో నౌకరు తీసుకున్న పైసలే కొట్టడానికో ఎవరు నీలాంటి తీసుకెళ్తే కండువరు కప్పితే కప్పమని అంటే కప్పుతాము, కప్పితే మరి పక్కన దాచుకునేటానికి ఆస్కారమే లేదు అంటే ఓపెన్ తీసుకెళ్తారు. అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ఈదురు గాలుల మూలంగా చెట్లు విరిగిపడటం, స్తంభాలు పడిపోవడం, విద్యుత్ తీగలు ఊడిపడటం వంటి ఘటనలు జరుగుతుంటాయని, కావున క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వెంటనే స్పందించాలని కోరారు. చిరు వ్యాపారులు ఏదైనా హోటల్కు పాలు తెచ్చుకున్నాడో కిరాణం ఉండో ఇంకోడో ఇంకోటి ఫ్రిడ్జ్లో ఉండే వస్తువులు ఖరాబ్ అయితే అనౌన్స్ చేయాలి. 2 గంటలు దాటితే చట్టం చెప్తుంది మీకు పైన పర్మిషన్ తీసుకోవాలి సీఎండిది తీసుకొని మీ కరెంటు ఇక్కడ ఒకరోజు అడ్వాన్స్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు పలానా కార్మార్స్ కాలనీ పలానా ఫీడర్ మీద మాకు గంట కరెంటు పోతుంది, 2 గంటలు కరెంటు పోతుంది, ఆ కరెంటు విషయంలో మేము మీరు దయచేసి సహకరించమని మీ ప్రెస్ రిలీజ్ రావాలి. తప్పిదం జరిగింది, నేను మీకు రిపీట్ చేసిన 4.5 గంటలు కార్ల్ మార్క్స్ లీడర్ మీద మీరు పనిచేసి మీ యొక్క పనులు చేసుకున్నారు, చెట్టు కొట్టడో ఇంకోటి కొట్టడో, అలాంటి పునరావృతమైతే మీ నౌకరీ పోతుంది. దయచేసి అలాంటివి జరగకుండా చూడండి. ఇది జిల్లా కేంద్రం, మిడిల్ పోల్స్ కూడా 15 రోజులలో యుద్ధ ప్రాతిపదికన మీరన్నీ కూడా పూర్తి చేయండి. మీకు ఏమైనా పోల ప్రాబ్లమ్స్ ఉంటే సీఎండి వరుణ్ రెడ్డితో నేను మాట్లాడతా. ఎడి గారు సీరియస్ గా మొత్తం మిడిల్ పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తిరిగి 15 రోజులలో పూర్తి చేయండి. అదే విధంగా భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి వెంట డివైడర్ మధ్యలో ఉన్నటువంటి కోనా కార్పస్ చెట్ల వలన ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు కలుగుతున్నాయని, వాటిని పూర్తిగా తొలగించి వాటి స్థానంలో వేరే చెట్లను నాటాలని సూచించారు. అది అప్రూవ్ అయితే కావచ్చు, 660 కోట్లు మనకు మంజూరు అయ్యి
అది చెల్పూర్ నుంచి తీసుకునే బదులు ఈ టౌన్లు ఏదైతే ఉన్నాయో ఆ టౌన్లో ఈ 660 కోట్లతో గాడాలు పడినది మొత్తము రోడ్డంతా కూడా 3-4 ఫీట్లు తవ్వి సిటీ అంతా కూడా కాంక్రీట్ చేసినట్టుగా వాళ్ళ ఒక 10-20 కోట్లు టౌన్లను బందోబస్తు చేసినట్టుగా యాక్సెప్ట్ చేయించినాం. ఇది నేను ఎన్హెచ్ఓ ఈఎన్సీతో మాట్లాడి ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డితో మాట్లాడేసి ఇది చేసినాము. నేషనల్ హైవే వాళ్ళు చేస్తారు, మన మున్సిపాలిటీలో పైసలు లేవు, మనం చేయము ఆర్ఎండ్ కూడా కాదు. ఆ లైట్ రోడ్డు మీద పట్టలేము. మళ్ళీ నేను క్యాంప్ ఆఫీస్లో ఆ చెట్లను కూడా కొట్టించిన సరే మొత్తం చెట్లను కొట్టియకుండా ఒక 6 ఫీట్లు 7 ఫీట్లు కట్ చేయించి ఆ కట్ చేసిన కింద నుంచి రౌండ్ చేయించండి, రౌండ్ చేయించండి. అది అర్జెంటుగా మున్సిపాలిటీ చేయాలి అప్ప, మీరు అది రౌండ్గా చేయండి. ఆ చెట్లు అనేది మన బాసన కానీ ఆ షాపులలో పొద్దుదా కూర్చుంటారు, అది తగిలితే లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ కార్డియా మీద పడుతుంది, మనకు చనిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ప్రధానంగా రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, రోడ్ల వెంట మురికి కాలువల్లో చెత్త చెదారం నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కాలనీల్లో దోమల నివారణకు రెగ్యులర్గా ఫాగింగ్ చేయాలన్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, సింగరేణి క్వార్టర్స్, పలు పార్టీల రాజకీయ కార్యాలయాల నుండి పెండింగ్లో ఉన్న ఆస్తి పనులు మొత్తం వసూలు చేయాలని కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, భూపాల్పల్లి ఎంఆర్ఓ శ్రీనివాస్, మున్సిపల్ డిఈ శ్రీనాథ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి, పలు వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.